బ్రాండ్ ఏపీని నిలబెడదాం ప్రతి నెల ఒకటిన పేదల సేవట ప్రతి నెల ఒకటో తారీఖున పేదల సేవలు మిగతా మరి పెద్దల సేవ ఉంటుందేమో ఒకట ఒక్క ఒకటో తారీఖే పేదల సేవ ఉంటుందా మిగతా ఇరవై తొమ్మిది రోజులు పెద్దల సేవ పెట్టుబడిదల సేవ ఉంటుందా ఒకటో తేదీన పేదల సేవ మంత్రులు ఎమ్మెల్యేల మాట వినాలి మంత్రులు ఎమ్మెల్యేల మాట వినాలని మీరు కలెక్టర్లకు ఎస్పీలకు చెప్పారంటేనే ఇక అది రాజకీయం పేద ప్రజలకు సేవ పేద ప్రజలకు సేవ పేద ప్రజలకు న్యాయం చేయాలని మీరు అంటారు ఎట్లా చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు మాట వినాలని అధికారులకు మీరు చెప్పాక మీరు క్రియేటివిటీతో రండి అని చెబుతుంది ఏ వాళ్ళ క్రియేటివిటీ ఎక్కడ పనికి వస్తుంది మీరు చెప్పే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ కేడర్ కోసం రకరకాల అడ్డదారులు తొక్కిస్తున్నారు అధికారులని అట్లాంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి మాట వినాలని ఐఏఎస్లు ఐపీఎస్ అని చెప్పిన తర్వాత ఇక న్యాయం ఎక్కడ జరిగింది పేద ప్రజలకి అక్టోబర్ రెండున డాక్యుమెంట్ విడద విజన్ డాక్యుమెంట్ విడుదల వినూత్న ఆలోచనతో ముందుకు ప్రభుత్వంపై అసత్య ప్రచారం తిప్పికొట్టాలి కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అని చెప్తే ఇంకోటి చంద్రబాబు విజన్ కోసం విజన్ కోసం కష్టపడతాం ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్లకు పూర్తి స్వేచ్ఛ కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు జనసేన చీఫ్ ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తుండు చంద్రబాబు విజన్ కోసం కష్టపడతాం మరి మీ విజన్ ఏంది మీ పార్టీ విజన్ ఏంది మీ లైన్ ఏంది మీ మార్పు ఏది మీరు చంద్రబాబు విజన కోసమే కష్టపడాలంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి మళ్ళీ జనసేన ఎందుకేగా అంటే జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం జనసేన పార్టీకి ఒక విజను జనసేన పార్టీకి ఒక ప్రజా ప్రజల పైన ఒక కన్సర్న్ లేదా చంద్రబాబు నాయుడు గారు విజనే మీ విజన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పార్టీ మీకు ఒక పార్టీ అవసరమా అనేది వాళ్ళు ఐదు కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఇంకోటి ఏం చెప్తుండు ఏపీలో ఐఏఎస్లు ఐపీఎస్లకు పూర్తి స్వేచ్ఛ ఎక్కడుందో పూర్తి చేసే పైన మీ పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు గారే మంత్రులు ఎమ్మెల్యేల మాట వినాలని చెప్తుంటే ఇక స్వేచ్ఛ ఎక్కడున్నట్టు స్వేచ్ఛ ఉంటే ఏంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట వినాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకి ఏది మంచి అనిపిస్తే అది చేయండి అని చెప్పాల్సింది పోయి మంత్రులు ఎమ్మెల్యేల మాట వినాలని ముఖ్యమంత్రి చెప్తురు మీరు చంద్రబాబు విజన్ ప్రకారం పనిచేస్తారు అంటారు చంద్రబాబు విజన్ ఏంది మంత్రులు ఎమ్మెల్యేల మాటని కలెక్టర్ల ఎస్పీలకి పనిచేయాలి మళ్ళీ ఇంకొక వైపు కలెక్టర్లు ఎస్పీలకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం మేమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అంటే రెండు విరుద్ధమైన ప్రకటనలు చేస్తాడు అంటే మీకు మీది సపరేట్ పార్టీ మీరు సపరేట్ విజన్ కానీ సపరేట్ దృక్పథం కానీ సప్ సపరేట్ ఎజెండా కానీ లేదు మీకు మీ మార్పు కానీ ఏది కనిపించలే మీరు చంద్రబాబు ఏది చెప్తే అది చేయటానికే మీరు పార్టీ పెట్టారా చంద్రబాబు విజన్ కోసం చంద్రబాబు అడుగులకు అడుగులు వత్తడానికే మీ పార్టీ పనిచేస్తుందా అది మీ కేడర్కి అదే చెప్తుండ్రా అనేది అలా జనసేన పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలు అడుగుతున్న పరిస్థితి